హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్కడాం న్యూస్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బిల్లు వినియోగదారులు కంటే అంటే కరెంటు బిల్ కట్టేవారు అందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి వీడియో స్కిప్ చేసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థం కాదు వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఎవరైనా చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది వివరాలు చూస్తే గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం కూడా అదనపు ఛార్జీల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు ఈసారి మాత్రం విద్యుత్ నియంత్రణ మండలి శుభవార్త అందించింది అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎటువంటి విద్యుత్ ఛార్జీల పెంపు లేదని చెప్పి ఇవాళ ఓ ప్రకటన తెలిపింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమల్లో ఉన్న ఛార్జీలే వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ అమల్లో ఉంటాయనైతే వెల్లడించింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి ప్రత్యేక ఛార్జీలు అయితే కనుక ఎటువంటివి కూడా యాడ్ అయితే చేయటం లేదు ఇప్పుడున్న ఛార్జీలే నెక్స్ట్ ఇయర్ కి సంబంధించి కూడా అంటే ఇక్కడ నుంచి కంటిన్యూ మార్చి తర్వాత నుంచి కూడా కంటిన్యూ అవుతాయనైతే చెప్పడం జరిగింది ఇక అదే విధంగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం లేకుండా ప్రత్యేక టారిఫ్ అయితే రూపొందించినట్లు ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి వెల్లడించారు ఇక చట్ట ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అభ్యంతరాలు సూచనలు కూడా స్వీకరించినట్లు ఆయన తెలిపారు ఇంధన ధరలకు వాస్తవ ధరలకు తేడా ఉంటుందని అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఇక సంవత్సర ఆదాయ అవసరాల కోసం ఎస్పీడీసీఎల్ అలాగే సిపిడిసిఎల్ ఈసీడిసి ఈపిడిసిఎల్లు యాభై ఆరు వేల ఐదు వందల డెబ్భై మూడు కోట్ల మేర ప్రతిపాదనలు పంపగా వాటిలో యాభై ఆరు వేల ఐదు వందల ఒక కోట్ల మేర ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లుగా నాగార్జునరెడ్డి వెల్లడించారు ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్ల సబ్సిడీ అందుతుందన్నారు గత ఏడాదితో పోలిస్తే ఇది మూడు వేల నాలుగు వందల యాభై మూడు కోట్లు ఎక్కువ అన్నారు అలాగే డెస్కంలో ఉచిత విద్యుత్ కింద చేస్తున్న విక్రయాలన్నింటినీ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించ ఆదేశాలు జారీ చేస్తామని అయితే ఆయన వెల్లడించారు సో మనందరికీ తెలుసు గత రెండు సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే కనుక ప్రతిసారి ఈ యొక్క ట్రూ ట్రోప్ ఛార్జీలు అదేవిధంగా మరికొన్ని ఛార్జీలు అయితే కనుక ఎఫ్పిసిఏ చార్జీలు అని ఇవన్నీ కూడా యాడ్ అవుతూ వస్తూ ఉన్నాయి దానివల్ల కరెంటు బిల్లు ఎక్కువగా అయితే రావడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి ఈ టారిఫ్ ఎటువంటి మార్పులు చేయలేదు అంటే మార్చి నెల నుంచి ఇంకా మళ్ళీ పెరగాల్సి ఉన్నప్పటికీ కూడా ఎటువంటి టారిఫ్లో మార్పులు చేయలేదు ఇప్పుడున్న కరెంట్ బిల్లే కంటిన్యూ అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే వెల్లడించింది